हेलो फ्रेंड्स मल्टीटास्किंग होम मेकर चैनल की स्वागतमंडी नेनु रेवती फ्रेंड्स ईरोजु नेनोका मंची क्लीनिंग टिप नी चूपिस्तुन्नानंडी मा टी गिन्ने अयिते माडिपोयिंदी लागू सो इदी नेनु ए विधंगा क्लीन चेसानो चूपिस्तुन्नानु चूडंडी अस्सलु माडिन गिन्ने लागे लेदु तोमिन तर्वात चाला नीटिगा वच्चेसिंदी माडिपोयिंदंट अस्सलु नम्मरु మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసి ఒక గ్లాసున్నర వాటర్ పోసానండి వాటర్ పోసేసి అందులో నేను వాడిన నిమ్మ తొక్కలు ఉన్నాయండి ఇంట్లో ఆ నిమ్మ తొక్కల్ని వేసానండి నేను ఇందులో ఏమీ వేయట్లేదు వెనిగర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయట్లేదు నిమ్మ తొక్కలు వేసాను అలాగే కొంచెం ఏదైతే మీరు వాడుతూ ఉన్నారో లిక్విడ్ సోపు అంట్లు తోముకోవడానికి అది కానీ లేకపోతే సర్ఫ్ కానీ వేసుకోవచ్చు నేను ఒక 2 స్పూన్స్ లిక్విడ్ సోపు వేస్తున్నాను అన్నమాట చూడండి ఈ విధంగా లిక్విడ్ సోప్ వేసిన తర్వాత బాగా రెండు పొంగులు వచ్చే వరకు బాగా మరగనివ్వాలన్నమాట బాగా మరిగించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి అడుగు అంటింది కదండి బాగా మాడి అది పెచ్చులు పెచ్చులుగా ఊడొచ్చేస్తుందన్నమాట మాడిన చెక్కలన్నీ పెచ్చులు పెచ్చులుగా ఊడొచ్చేస్తాయి అందుకని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చూడండి పెచ్చులు వచ్చేస్తున్నాయి స్పూన్కి చూడండి అలా మొత్తం వచ్చేస్తాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా రెండు పొంగులు వచ్చే వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టానండి చూడండి నేను 5 నిమిషాలే కదా పక్కన ఉంచింది అందుకే పొగలు వస్తున్నాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేస్తున్నాను తీసేసి ఈ విధంగా గరిట తీసుకొని గరిట తోటి ఈ చెక్కులన్నీ కొంచెం రుద్దుతున్నాను అన్నమాట కొంచెం గట్టిగా రుద్దితే ఈజీగా వచ్చేస్తాయి ఇలా వేడి మీద గీకితే గనక ఈ విధంగా గీకేసుకోవాలి మొత్తం చూడండి ఈ విధంగా మొత్తం అంతా పెచ్చులన్నీ ఊడొచ్చేస్తున్నాయి ఈ విధంగా మనం స్పూన్ తో అంటూ ఉంటే మాడిన పెచ్చులన్నీ కూడా నీటిగా వచ్చేస్తాయండి మొత్తం అంతా ఈ విధంగా గీర్కోవాలి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను స్టీల్ పీస్ తోని కొంచెం లిక్విడ్ వేసుకున్నానండి లిక్విడ్ వేసుకొని స్టీల్ పీస్ తోని మళ్ళీ రుద్దుతున్నాను కొంచెం గట్టిగా రుద్దాలండి గట్టిగా రుద్దితేనే బాగా పోతుందన్నమాట ఆ నలుపంతా పోతుంది చూడండి ఈ విధంగా స్టీల్ పీస్ తోటి ఆ కొంచెమే ఉంది కదా ఆ కొంచెం కూడా శుభ్రంగా పోతుందన్నమాట బాగా రుద్దుకుంటే చాలా ఈజీగా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి చాలా బాగా పోయింది మొత్తం కూడా మాడిన గిన్నె లాగే లేదు అసలు చాలా నీట్‌గా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చిందండి నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్